సిటీ న్యూస్కు స్వాగతం. అసంపూర్తిగా ఉన్న జలక్రీడల అకాడమీ భవనాలను పూర్తి చేయడంతో పాటు జలక్రీడలను అన్ని విధాలా ప్రోత్సహిస్తామని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ అన్నారు. అవనిగడ్డ నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం అనంతరం జిల్లా కలెక్టర్ అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్తో కలిసి నాగాయలంకలోని కృష్ణానదిపాయ సమీపాన గల శ్రీరామ పాదక్షేత్రం సందర్శించి అక్కడ అసంపూర్తిగా నిలిచిపోయిన జలక్రీడల అకాడమీ భవనాన్ని, ఫుడ్ కోర్టు భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ పనుల గురించి డిఎస్డిఓ ఝాన్సీ, పంచాయతీరాజ్ ఎస్ఈ విజయ్ కుమారిలతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారు 2.50 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో అకాడమీ భవనాలను చేపట్టడం జరిగిందని, 2.28 కోట్ల రూపాయల వ్యయం చేయడం జరిగిందన్నారు. ఖేలో ఇండియా కింద భవన నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు భారత ప్రభుత్వానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ వారికి సూచనలు జారీ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ చల్లపల్లిలోని స్వచ్ఛ సుందర వనాన్ని సందర్శించి అక్కడ చేపట్టిన వర్మీ కంపోస్టు, తడిచెత్త, పొడి చెత్త వేరుచేసే కార్యక్రమాలను పరిశీలించారు. తదుపరి జిల్లా కలెక్టర్ మండల కేంద్రమైన ఘంటసాలలో బుద్ధి పూర్ణిమ ప్రాజెక్టుకు పురాతనమైన బౌద్ధ స్థూపాన్ని పరిశీలించారు. నియోజకవర్గం కాన్స్టిట్యూన్సీ రివ్యూ మీటింగ్ జరపడం జరిగింది. సో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కొత్త ప్రతినిధులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సో నియోజకవర్గం పరిస్థితి ఏంటి అని వాళ్ళకి కూడా ఒక వాళ్ళతో పాటు ఆరా తీస్తే, నేను కూడా జిల్లాకు కొత్త, సో వాళ్ళు కూడా 5 ఇయర్స్ గ్యాప్ అయింది. సో దానివల్ల ఇప్పుడు పరిస్థితి ఏముంది, ఏమేమి నియోజకవర్గం డెవలప్మెంట్ కోసం ఏ ఏ పనుల్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక ప్రణాళికను సిద్ధం చేసే దిశలో కాన్స్టిట్యూన్సీ రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో దాంతోపాటు సో ఇప్పుడు నాగాయలంకలో సో ఎమ్మెల్యే గారు చాలా ఇంట్రెస్ట్ తీసుకొని వాటర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏముంది అదొకటి, మళ్ళీ ఏపీటీడీసీ ఫుడ్ కోర్ట్ ఒకటి, సో ఇవన్నీ కూడా నేను ఒకసారి ఇన్స్పెక్ట్ చేస్తే దాన్ని కూడా ముందుకు తీసుకునే దానికి ఫీల్ ఉంటుంది అని చెప్పారు. కనుక ఇది కూడా ఇన్స్పెక్ట్ చేసి చేయడం జరిగింది. సో దీన్ని సానుకూలంగా దీన్ని కంప్లీట్ చేయడానికి ఏమేమి స్టెప్స్ తీసుకోవాలో. నగరంలోని వివిధ ఆలయాలలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రేవతి సెంటర్లోని శ్రీ గంగానమ్మ ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు జరిపారు. అనంతరం అమ్మవారికి లక్షమల్లెల పూజ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మూడు స్తంభాల సెంటర్లోని శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారిని విశేషంగా అలంకరించి లక్షమల్లెల పూజ జరిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ కాశీ అన్నపూర్ణదేవికి లక్షమల్లెల పూజా కార్యక్రమం, లలితా హోమం, పూర్ణాహుతి, అనంతరం మహిళా భక్తుల చేత లలితా పారాయణ, పంచహారతులు, నీరాజన మంత్రపుష్పములు జరిగినవి. మరి యొక్క పూజా కార్యక్రమానికి ఆలయ కమిటీ వారు, భక్త బృందం అందరూ కూడా పాల్గొన్నారు. మరి యొక్క లక్షమల్లెల పూజా కార్యక్రమం శ్రీ సాయి శ్రీనివాస ట్రావెల్స్ వారు, శ్రీనివాసరావు వెంకట బసవమ్మ దంపతులు, వెంకట సుబ్రహ్మణ్యేశ్వరరావు స్వాతి గారి దంపతుల చేత ఈ యొక్క పూజా కార్యక్రమాలన్నీ నిర్వహించబడి, మరి ఈ యొక్క పూజా కార్యక్రమం చేయడం వల్ల ఆ యొక్క అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం వారి కలగజేయాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నాం. సర్కిల్పేటలోని శ్రీ ముత్యాలమ్మ తల్లి నవరాత్రి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా భక్తులచే సంగీత కార్యక్రమం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యమని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. టీడీపీ నియోజకవర్గ కార్యాలయంలో ఆయన ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున విచ్చేసిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన రాష్ట్ర మైన్స్, జియాలజీ, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వారి సమస్యలు విని కొన్నింటిని అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించారు. మరికొన్నింటిని సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. వారానికి ఒకసారి ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించే కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన తెలిపారు. జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి బండి రామకృష్ణ, పలువురు టీడీపీ జనసేన నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఏదైతే ఈరోజు యువ నాయకుడు నారా లోకేష్ గారు మంగళగిరిలో ప్రతిరోజు ఉదయం ప్రజాదర్బార్ నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతిరోజు డివిజన్లో పర్యటనలు చేసుకుంటూ వారానికి ఒకరోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రజలకి పూర్తిగా అందుబాటులో ఉంటూ వాళ్ళు సమస్యలన్నీ కూడా గ్రీవెన్స్ అంతా కూడా తీసుకుని దానికి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం చేయడం కోసం మరి అధికారుల దృష్టి తీసుకెళ్లే కార్యక్రమంలో భాగంగానే ఈ ప్రజాదర్బార్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. ప్రజా సమస్యలు కానీ వ్యక్తిగత సమస్యలు కానీ అంటే ఏదైతే ఇవాళ ప్రజలకు వస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో గత ప్రభుత్వంలో చాలా నిర్లక్ష్యం చేసి పార్టీ రంగు వృద్ధి, కులాలు మతాలు రంగుల వృద్ధి, చాలామందికి రాజ్యాంగపరంగా వాళ్ళకు ఉన్నటువంటి హక్కుల్ని ఈ ప్రభుత్వం హరించింది గత ప్రభుత్వం. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ అవన్నీ కూడా ఎవరైతే నిజంగా ఎలిజిబుల్ ఉన్నారో ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఆ సమస్యల పరిష్కారం చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. దానికోసమే ఈరోజు మరి మచిలీపట్నంలో ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించుకోవడం జరిగింది. దాదాపు ఇప్పటికీ రిజిస్టర్ అయిన వాళ్ళు 200 మంది పైన ఈరోజు రిజిస్టర్ అయి ఉన్నారు. మరి ఒక్కొక్కటి నోట్ చేసుకోవడం, ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ల వారీగా సెగ్రిగేట్ చేసుకుని వాటిని ఇమ్మీడియట్గా చేయగలిగినటువంటి సమస్యలు ఉంటే ఇమ్మీడియట్గా చేయటం, మరి దీర్ఘకాలికంగా చేయాల్సినటువంటి సమస్యలు ఉంటే దాన్ని ఏ రకంగా చేయగలం అనేది ఒక ప్రణాళిక తయారు చేసుకోవడం కోసం ఒక ఆఫీస్ కూడా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి వచ్చిన వాళ్ళు ఎక్కడ కూడా ఇబ్బందులు పడకుండా, ఎందుకంటే చాలామంది వికలాంగులు వస్తూ ఉన్నారు, వితంతువులు ఉన్నారు, ఆడబిడ్డలు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ఈ సంక్షేమ ఫలాలు అందించాలనేదే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇదే కాకుండా రేపు 1వ తారీఖు నుంచి మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ భరోసా కింద ప్రతి ఒక్కరికి 4000 రూపాయలు పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించుకుంటున్నాం. ఏప్రిల్ నుంచి కూడా లెక్క పెట్టుకుని ఏప్రిల్ మే జూన్ 3 నెలలు కలిపి 3000 రూపాయలు ప్లస్ జూలై 4000 కలిపి 7000 రూపాయలు. మచిలీపట్నంను స్వచ్ఛ సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. మచిలీపట్నంను స్వచ్ఛ సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపరచడంలో భాగంగా నగరంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లు ఆయన వివరించారు. ఇందులో భాగంగా కోనేరు సెంటర్లో నిర్వహిస్తున్న శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ను ఆయన పరిశీలించారు. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర మార్గదర్శకాల మేరకు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లలో రోజుకు 1 డివిజన్ చొప్పున శానిటేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ బాలాజీ తెలిపారు. ముఖ్యంగా కోనేరు సెంటర్లో చెత్త పడేయకుండా వ్యాపారులకు అవగాహన కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు. నగరాన్ని సుందరవనంగా తీర్చిదిద్దే క్రమంలో విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపడతామన్నారు. మున్సిపల్ కమిషనర్ బాపిరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రివర్యులు, మళ్ళీ మచిలీపట్నం శాసనసభ్యులు కొల్లు రవీంద్ర సార్ గారి నిర్దేశం, ఐ మీన్ మార్గదర్శకాల మేరకు మచిలీపట్నం మున్సిపాలిటీకి సంబంధించి డీటెయిల్గా రివ్యూ చేయడం జరిగింది. ఏ వర్క్స్ ఏ స్టేజ్లో ఆగిపోయినాయి, ఆ స్టేజ్ నుంచి నెక్స్ట్ దాన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అనేది
కొన్ని వాళ్ళ సమస్యలు కూడా చెప్పడం జరిగింది. దానికి కొన్ని సలహాలు, సూచనలు, సొల్యూషన్స్ కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ మంత్రివర్యుల ఉద్దేశం ఏంటి అంటే, ఈ ఒక మచిలీపట్నంని స్వచ్ఛంగా సుందరంగా చేసేదానికి శానిటేషన్ కూడా ఆల్రెడీ శానిటేషన్ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ అనేది ఒక్కొక్క వార్డ్ని తీసుకొని మచిలీపట్నంలో వార్డ్ వారీగా స్టార్ట్ అయింది. సో దాంతోనే భాగంగా దాన్ని ఇంకొక అడుగు ముందుకు వెళ్తూ ఈ గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్, అంటే చెత్త పడే పాయింట్స్ ఏముంటాయో ఆ చెత్త పడే పాయింట్స్ని చెత్త లేనట్టు చేసేదానికి చర్యలు తీసుకోమని చెప్పున్నారు. సో అకార్డింగ్లీ ఈరోజు మున్సిపల్ కమిషనర్తో కోఆర్డినేట్ చేసుకొని మచిలీపట్నంలో దఫాలుగా ప్రతి ఒక్క గార్బేజ్ వల్నరబుల్ పాయింట్ను, అంటే చెత్త పడే చెత్త కుప్పల్ని కూడా చెత్త కుప్ప పడకుండా దాన్ని శుభ్రంగా సుందరంగా మనము తీర్చిదిద్దే దానికి చర్యలు తీసుకుంటున్నాము. దానికి ఈరోజు మొట్టమొదటిగా కోనేరు సెంటర్ కదా, సో ఈ కోనేరు సెంటర్లో చెత్త పడే ఒక పాయింట్ని ఎగ్జామిన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న షాప్స్కి నైట్ కూడా మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఆ చెత్తనంతా కూడాను లిఫ్ట్ చేసేటట్టు, సో దట్ వాళ్ళందరూ కూడా మార్నింగ్ వచ్చి ఇక్కడ చెత్త వేయకుండా ఉంటుంది. మళ్ళీ చెత్త పడే ప్రాంతంలో కొద్దిగా దాన్ని పూల కుండీలు ఇవన్నీ పెట్టించి శుభ్రంగా తయారు చేయించి ఒక 3-4 డేస్ బాగా దాన్ని మానిటరింగ్ చేసి ఇక్కడ చెత్త వేసే వాళ్ళు కూడా చెత్త ఇక్కడ వేయకుండా డైరెక్ట్లీ మున్సిపాలిటీకి వేసే ఇచ్చేటట్టు అలవాటు పడేటట్టు చర్యలు తీసుకుంటున్నాము. సో మచిలీపట్నం ప్రజలందరూ కూడా సహకరించాలి. ఇది మన మచిలీపట్నం, మన నగరం. మనం స్వచ్ఛంగా సుందరంగా పెట్టుకుంటే మన ఆరోగ్యాలు బాగుంటాయి. సో బయట నుంచి ఎవరైనా వచ్చినా కూడాను మచిలీపట్నం అంటే మరీ చెత్త కుప్పలతో ఉంది అని అనుకోకూడదు. దే షుడ్ ఫీల్ దట్ ఈ నగరంలో ప్రజలందరూ కూడా బాగా మెయింటైన్ చేస్తారనే ఫీలింగ్ అందరికీ కలగజేయాలి అనే ఉద్దేశంతో ఐ మీన్ అన్ని స్టెప్స్ తీసుకోవడం. యువతకు విస్తృత ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తనయుడు మండలి వెంకట్రామ్ తెలిపారు. యువతకు విస్తృత ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా కృషి చేస్తున్నట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తనయుడు, నియోజకవర్గ నాయకుడు మండలి వెంకట్రామ్ తెలిపారు. అవనిగడ్డ మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన అంజనాస్ ఫౌండేషన్ చైర్మన్ బొత్సు నవీన్ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, మండలి వెంకట్రామ్లను మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు. తమ సంస్థ ఆధ్వర్యంలో నియోజకవర్గ యువత కోసం జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మండలి వెంకట్రామ్ మీడియాతో మాట్లాడుతూ గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఎలాంటి ఉద్యోగ అవకాశాలు లేక యువత ఖాళీగా ఉన్నారన్నారు. కూటమి ప్రభుత్వంలో యువతకు ఉజ్వల భవిష్యత్ అందించాలనే లక్ష్యంతో ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మెగా డిఎస్సీ ప్రకటించడంతో పాటు మరిన్ని ఉద్యోగాలు కల్పించేందుకు ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. జూలై 5వ తేదీ అవనిగడ్డ గాంధీక్షేత్రంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు అంజనాస్ ఫౌండేషన్ చైర్మన్ బొత్సు నవీన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు బొత్సు వెంకటనాథ్, శ్రీరామ వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ తోట శ్యామకిషోర్ నాయుడు, బొత్సు శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా అనేక మంది నిరుద్యోగంతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో యువత చదువుకున్నాక వారికి సరైన ఉపాధి చూపించే దిశగా ప్రభుత్వం పనిచేయకపోవటం వల్ల, అదేవిధంగా ఇక్కడ శాసనసభ్యులు కానీ ఎవరు వారిని ఎవరిని పట్టించుకోలేం. అటువంటి పరిస్థితుల్లో చాలా యువత ఇబ్బంది పడే పరిస్థితి. ఎక్కడికి వెళ్ళినా కూడా చదువు పూర్తయిపోయి ఏదో కూలీ పనులకు కానీ అట్లా చిన్న చిన్న ఇంట్లో పనులు, కొంతమంది అయితే కూలీ పనులకి అంత పై చదువులు చదువుకున్నాక వెళ్ళలేని పరిస్థితుల్లో ఇంట్లోనే ఉండిపోయే పరిస్థితి మనం చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో మనకి అంజనా ఫౌండేషన్ ద్వారా జాబ్ మేళా పెడతానని చెప్పి వారు రావటం జరిగింది. వారిని ముందుగా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రేపు రాబోయే జూలై 5వ తారీఖున ఇక్కడ మన గాంధీ క్షేత్రంలో అంజనా ఫౌండేషన్ ద్వారా జాబ్ మేళా పెట్టి 10వ తరగతి నుంచే అదేవిధంగా ఇంటర్ పూర్తయిన వారికి, డిగ్రీ చేసిన వారికి, వీరందరికీ కూడా వారికి తగిన విధంగా ఉద్యోగాలు కల్పిస్తూ టాటా కమ్యూనికేషన్ వారి ద్వారా కానీ ఇంకా వేరే కంపెనీలను కూడా తీసుకొచ్చి ఉపాధి కల్పించాలనే ముఖ్య ఆలోచనతో ఈరోజు నడుస్తుంది. ఈరోజు ప్రభుత్వం కూడా మెయిన్, ఈరోజు మొదటి సంతకం కూడా డిఎస్సీ మీద పెట్టడం జరిగింది. అంటే యువతకి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అందరూ కూడా గమనించుకోవాలి. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో కూడా అవనిగడ్డ నియోజకవర్గంలో వీలైనంత. నా పేరు నవీన్, చైర్మన్ ఆఫ్ అంజనాస్ ఫౌండేషన్. మాది అవనిగడ్డ. మేము ఎడ్యుకేషన్, హెల్త్, అగ్రికల్చర్, ఎన్లైట్మెంట్ మీద వర్క్ చేస్తూ ఉంటాం. దీనిలో భాగంగా ఎడ్యుకేషన్లో ప్రతి ఒక్కరు కూడా అకాడమిక్ టాపర్సే కాకుండా జాబ్ స్కిల్స్ కూడా నేర్చుకోవాలనే ఉద్దేశంతో మా ఫౌండేషన్ వర్క్ చేస్తూ ఉంది. ఈ మేము అవనగడ్డ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మండలి బుద్ధప్రసాద్ గారిని, ఎమ్మెల్యే గారిని కలవటం జరిగింది. మర్యాదపూర్వకంగా ఆయన మమ్మల్ని ఇన్వైట్ చేసి సాదరంగా ఆహ్వానించి అందరం కలిసి జాబ్ మేళ కండక్ట్ చేద్దామని సానుకూలంగా స్పందించారు. సో దీంట్లో భాగంగా రేపు
జూలై 5వ తారీఖున అవనగడ్డ గాంధీ క్షేత్రంలో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఈ జాబ్ మేళాలో ఎలక్ట్రానిక్స్ ఫార్మాస్యూటికల్ సంబంధించినటువంటి కంపెనీస్ రాబోతున్నాయి. అట్లాగే వారందరికీ కూడా జాబ్ స్కిల్స్ మీద అవగాహన కలిగించి ఉద్యోగాలు ఇప్పించే విధంగా మేమందరం కృషి చేయడానికి రెడీగా ఉన్నాం. కావున తమ్మెల్లరూ ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని మా ఆంజనేయ ఫౌండేషన్ ద్వారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆదివేలమ సంఘం ఆధ్వర్యంలో దివంగత మాకర్ల వెంకటస్వామి నాయుడు 75వ వర్ధంతి కార్యక్రమాన్ని మున్సిపల్ పార్కులో ఘనంగా నిర్వహించారు. ఆదివేలమ సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ పార్కులో పార్కు స్థలదాత దివంగత మాకర్ల వెంకటస్వామి నాయుడు 75వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్కులో వెంకటస్వామి నాయుడు విగ్రహంకు పూలమాలలు వేసి ఆదివేలమ సంఘం సభ్యులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సంఘాధ్యక్షుడు పెళ్లారిశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఈ పార్కు ప్రదేశంను మచిలీపట్నంకు వచ్చే యాత్రికులు, విద్యార్థులు, ఇతర పని మీద వచ్చిన వారికి నివాసం మరియు ఉచిత భోజన సదుపాయములు కలగజేసేవారని, కాలక్రమేణా ఈ పార్కు ప్రదేశంను వారు ప్రభుత్వానికి వితరణగా ఇవ్వగా ప్రభుత్వం దీనిని ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగించే రీతిలో పట్టణ ప్రజల కోసం పార్కుగా మార్చారన్నారు. ఈ సందర్భంగా కొప్పిశెట్టి సమంతకమణి, వేలూరు దిలీప్ కుమార్, సూరత్ పాండురంగారావు వితరణతో మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్లో విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.